కాసేపు కునుకు తీయడం ద్వారా ఏమవుతుందంటే మన మైండ్ అనేటువంటిది రీఛార్జ్ అవుతుంది, దాని ద్వారా రీ ఎనర్జీ కూడా వస్తుంది. సో అట్లీస్ట్ ఒక 10 నుంచి 30 నిమిషాలు కనుక పడుకున్నట్టయితే మనకి ఏదైనా స్ట్రెస్ ఉంటే ఆ స్ట్రెస్ అనేటువంటిది రిమూవ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ లాస్టింగ్గా క్రయింగ్ అనేటువంటిది. క్రయింగ్ అంటే ఏంటి? ఏడవటం. కొన్ని కొన్నిసార్లు మనం ఏడిస్తే ఏమవుతుందంటే మనకు టీయర్స్ అనేటువంటిది రిలీజ్ అవుతాయి, కన్నీళ్ళు వస్తాయి. సో బాధగా ఉన్నప్పుడు, స్ట్రెస్గా ఉన్నప్పుడు కాసేపు ఏడ్చినట్టయితే ఆ బాధను బరువును దించుకుంటామంటాం, ఓకేనా? సో ఏడవడం ద్వారా మనకి ఏమవుతుంది, కాసేపు స్ట్రెస్ అనేటువంటిది తొలగిపోయి ఫ్రీగా అవుతాం. సో ఇట్ ఈస్ హెల్ప్స్ టు రెడ్యూస్ ద స్ట్రెస్, ఇట్ ఈస్ హెల్ప్స్ టు రిలీజ్ ద టెన్షన్. కాసేపు ఏడ్చినట్టయితే మనకు ఉన్నటువంటి టెన్షన్ అనేటువంటిది పోయే అవకాశం ఉంటుంది. ఇది చాలామంది వ్యక్తుల్లో వర్కౌట్ అవుతుంది, ఓకేనా? రైట్, ఇది మనకు వేరియస్ టైప్ ఆఫ్ ది స్ట్రెస్ రిడక్షన్ ఐడియాస్. స్ట్రెస్ను రెడ్యూస్ చేయడానికి నవ్వటము, కాసేపు నడవటము, మీలో మీరు మాట్లాడుకోవడము, వాటర్ తాగటము, అండ్ కాసేపు నిద్రపోవడము, తర్వాత కాసేపు ఏడవటము, కన్నీళ్ళు రావడం ద్వారా స్ట్రెస్ అనేటువంటిది రెడ్యూస్ చేసుకోవచ్చు. ఎస్, నెక్స్ట్ 4th క్వశ్చన్, బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద డెసిషన్ మేకింగ్. డెసిషన్ మేకింగ్ అంటే అర్థం ఏంటి? ఇంతకుముందే చెప్పినాము, ఇంతకుముందు షార్ట్ క్వశ్చన్లో వచ్చింది, నిర్ణయం అనేటువంటిది తీసుకోవడం. మనకుండేటువంటి పరిస్థితులను బట్టి నిర్ణయాన్ని తీసుకోవడం ఏదైతే ఉంటుందో దాన్ని డెసిషన్ మేకింగ్ అంటాం. సో మనకేదైనా పరిస్థితులు వచ్చినప్పుడు అది మంచి నిర్ణయమైనా కావచ్చు, చెడుని అంటే మంచి పరిస్థితులకు కావలసిన నిర్ణయమైనా కావచ్చు, ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి కావచ్చు మనం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి నిర్ణయంలో మనకు ఒక 6 స్టెప్స్గా ఉంటాయమ్మా. ఫస్ట్, డెసిషన్ మేకింగ్లో ఫస్ట్ ఏం చేయాలంటే ఐడెంటిఫైయింగ్ ద ప్రాబ్లం. అసలు మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి, మనకు వచ్చిన సిచ్యువేషన్ ఏంటి, ఆ సిచ్యువేషన్ ఏంటి అనేటువంటిది దాన్ని గుర్తించాలి. గుర్తించిన తర్వాత ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఏ కారణంగా వచ్చింది, అనలైజింగ్ ప్రాబ్లమ్స్ అనేటువంటిది, దాన్ని ఆ ప్రాబ్లమ్ను ఆ సిచ్యువేషన్ను అర్థం చేసుకోవాలి. తర్వాత డెవలపింగ్ ద ఆల్టర్నేటివ్ సొల్యూషన్, మరి ఆ పరిస్థితిని తప్పించుకోవడానికి, ఆ పరిస్థితిని మనం అధిగమించడానికి, లేదు ఆ పరిస్థితిని మనము నిలదొక్కుకోవడానికి ఎలాంటి సొల్యూషన్ను తీసుకోవాలనేటువంటిది తయారు చేసుకోవాలి. సో ఒక పరిస్థితి కోసం మనము 1, 2, 3, 4 నిర్ణయాలు తీసుకోవాలి. తీసుకొని అందులో బెస్ట్ వన్, ఏదైతే సెలెక్టింగ్ ద బెస్ట్ సొల్యూషన్, అందులో ఉన్నటువంటి బెస్ట్ సొల్యూషన్ ఒకదాన్ని మనం చూజ్ చేసుకొని, తర్వాత ఆ సొల్యూషన్ను మనకు కావాల్సిన విధంగా యాక్షన్, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం, కన్వర్టింగ్ ద డెసిషన్ ఇన్ టు ద యాక్షన్, మీరు తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడం, తర్వాత ఫాలో అప్ ద యాక్షన్, యాక్షన్ టేకెన్, మనం తీసుకున్నటువంటి నిర్ణయం అనేటువంటిది దాని యొక్క ప్రతిఫలం అనేటువంటిది ఉంటుంది. సో ఈ 6 స్టెప్స్ ఉంటాయి. మళ్ళొకసారి మీ హెడ్డింగ్స్లో ఇవే స్టెప్స్ ఉన్నాయి. ఐడెంటిఫైయింగ్ ద ప్రాబ్లం, ప్రాబ్లం ఏంటనేటువంటిది ఐడెంటిఫై చేయాలి. అనలైజింగ్ ద ప్రాబ్లం, ప్రాబ్లం ఏంటో అనలైజ్ చేయాలి. తర్వాత డెవలపింగ్ ద ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్, మనం 1, 2, 3 ఏదైనా పరిస్థితి వచ్చినట్టయితే 1, 2, 3 సొల్యూషన్. సింపుల్ ఎగ్జాంపుల్, నీకు మళ్ళీ సేమ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. హైదరాబాద్లో ఎగ్జామ్ ఉంది, అది టుమారోనే ఉంది. సో టుమారో నువ్వు ఎగ్జామ్ పోవాలి, ఎర్లీ మార్నింగ్ ఉంది. మరి ఎర్లీ మార్నింగ్ ఎగ్జామ్ పోవాలంటే నువ్వు ఏం చేయాలి, నువ్వు ఆల్టర్నేట్ సొల్యూషన్స్ వెతుక్కోవాలి. వెంటనే ఎలా వెళ్ళాలి? 1, బైక్ వెళ్ళొచ్చు, లేదు బై బస్ వెళ్ళొచ్చు, లేదు బై కారు వెళ్ళొచ్చు. సో ఇట్లా మనము 2-3 ఆల్టర్నేటివ్స్ ప్రిపేర్ చేసుకొని అందులో ఏది బెస్ట్, ఏదైతే మనం తొందరగా రీచ్ అవుతాం ఎగ్జామ్కు, ఇట్లా నిర్ణయం తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఎగ్జామ్కు మనం రీచ్ అయ్యేటువంటి విధంగా డెసిషన్. ఈ ఎగ్జామ్ ఒకటే కాదు, నువ్వు ఫ్యూచర్లో ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా ఇవే స్టెప్స్ అనేటువంటిది అందుబాటులో ఉంటాయి. సో డెసిషన్ మేకింగ్ అనేటువంటిది ఇట్ ఈస్ అ మెంటల్ ప్రాసెస్ ఫర్ ది సిచ్యువేషన్. ఇదొక మైండ్తో కూడుకున్నటువంటి పని, మెంటల్ ప్రాసెస్. డెసిషన్ మేకింగ్
ప్రొడ్యూస్ ద ఫైనల్ చాయిస్. దీని ద్వారా మనకు ఒక ఫైనల్గా ఒక చాయిస్ అనేటువంటిది వస్తుంది. మనం ఏదన్నా ఒకటే చాయిస్ తీసుకోవాలి. ఇందాక చెప్పినట్టు బైక్, బస్, కార్ ఒకటే వ్యక్తిము అన్నిట్లపైన వెళ్ళడం, ఏదో ఒకటి చాయిస్గా తీసుకోవాలి మనం. సో బేస్డ్ ఆన్ ద వాల్యూస్ ప్రిఫరెన్సెస్ టేక్స్ ద డెసిషన్ మేకర్. సో మనకు కావాల్సినటువంటి దాన్ని బట్టి, వాల్యూస్ను బట్టి, ప్రిఫరెన్స్ని బట్టి. ఇప్పుడు ఒకవేళ బైక్ పై ఓడితే చాలా దూరం పోలేమో అనే ఇబ్బంది ఉంటుంది, బస్ పై అయితే సమయం ఎక్కువ పడుతుందని, కారు పైన పోతే కొంచెం తొందరగా కంఫర్ట్గా ఎగ్జామ్కు రీచ్ అయ్యాము అనేటువంటి ఒక వాల్యూస్ను, ఆ మనకు కావాల్సిన ప్రిఫరెన్స్ను మనం చూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో మెనీ పాసిబుల్ ఆల్టర్నేటివ్స్ వి ప్రిపేర్. మనం ఏం చేస్తామంటే ఒకటే దానికి చాలా పాసిబిలిటీస్ చూసుకుంటాం, కానీ అందులో ఒకటి మాత్రమే మనము ఆప్షన్గా తీసుకుంటాం. సో డెసిషన్ మేకింగ్ రిమూవ్ ఆల్ ద డౌట్స్. దీని ద్వారా మనకునే డౌట్స్ ఏమైనా ఉంటే అవన్నీ రిమూవ్ చేస్తాం. సో డెసిషన్ ఈజ్ నాట్ ఆల్వేస్ గివ్స్ ద రిజల్ట్. ఒక్కొక్కసారి డెసిషన్ అనేటువంటిది ఫెయిల్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో మనం అనుకున్నది జరగకపోవచ్చు. ఎందుకు అంటే మనం తీసుకున్నటువంటి నిర్ణయంలో కొంచెం తప్పిదాలు ఏదైనా జరిగినట్టయితే దాని రిజల్ట్ అనేటువంటిది కరెక్ట్గా ఉండదు. సమ్టైమ్స్ ఇట్ ఈస్ రిస్క్ ఆల్సో. కొన్ని కొన్నిసార్లు డెసిషన్స్ అనేటువంటిది రిస్క్. ఎగ్జామ్కి పోవాలనుకున్నాం కానీ మనకు కార్ అవైలబుల్లో లేదు, కార్ ఉన్నా కూడా దానికి పెట్రోల్ ఛార్జెస్ ఎక్కువ అవుతాయి. సో మనకి ఇక అందుబాటులో బాగా ఉన్నది ఏంది, బైక్. బైక్ పైన పోతూ ఉంటాం, పోతూ ఉంటుంటే రెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది, బాగా సన్నీగా ఎండగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి రిస్క్తో కూడుకున్నటువంటి పనులు కూడా ఉంటాయి. ఇవన్నీ డెసిషన్ మేకింగ్లో భాగం. మరొకసారి, సో డెసిషన్ మేకింగ్లో మనకు ఐడెంటిఫైయింగ్ ద ప్రాబ్లమ్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్, అనలైజింగ్ ద ప్రాబ్లమ్ అంటే ఆ ప్రాబ్లమ్ను అర్థం చేసుకోవడము, తర్వాత దానికి కావలసినటువంటి సొల్యూషన్స్ ఎలా చేయాలి అనేటువంటి సొల్యూషన్స్ తయారు చేయడం, అందులో నుంచి ఒకటే సెలెక్టింగ్ ద బెస్ట్ సొల్యూషన్, మంచి సొల్యూషన్ తీసుకోవడము, కన్వర్టింగ్ ద డెసిషన్ ఇన్ టు ద యాక్షన్ అంటే దాన్ని మనం తీసుకున్న డెసిషన్ను అమలు చేయడము, తర్వాత దాని రిజల్ట్ అనేటువంటిది మనం తీసుకోవడం, ఫాలో అప్ ద యాక్షన్ టేకెన్. సో ఇవన్నీ మనకు నిర్ణయంలో భాగంగా ఉంటాయి. ఓకేనా? మిగతా క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం.